పెళ్లి జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే సుధా జీవితం నాశనం అయిపోయింది. సుధా ఎవరండి? సుధా ఎవరా? పెళ్లి అంటే తమాషా అయిపోయిందా? తమాషా ఏంటండి? తన పాలనలో అంటే బాబు పాలనలో కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేమిది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు. టీడీపీ టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు. వీరు గతంలో కలిసి చేసిన ప్రజ చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకునే అనుకోబట్టే 2019లో దత్తపుత్రుడిని సొంత పుత్రుడిని అన్ని చోట్ల కూడా ఓడగొట్టి బాయ్ బాయ్ చెప్పారు. ఇంతమంది కన్నీళ్ళ మీద కడతా ఉన్నారు మీరు కోట్లు, మీరు మీ ఫ్యూడలిస్టిక్ కోట్లు. యువతని వాడుకోవడం తప్ప యువత కోసం ఆలోచించే పరిస్థితులు ఎవరు లేరు. నిజంగా కడుపు వేదంతో కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి. మమ్మల్ని మాట్లాడితే నువ్వు రౌడీ సేన అంటాడు ఈయన, పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి చెప్తా ఉన్నాం, బాబు మాది రౌడీ సేన కాదమ్మా, విప్లవ సేన. మాది రౌడిజం చేసేవాళ్ళకి గుండాయిజం చేసేవాళ్ళకి ఎదురు తిరిగితే మీకు ఎలా ఉంటుందో తెలియదు కదా. మీకు తెలియదు కానీ మీకు అనిపిస్తుంది, మాకు రౌడీలా అనిపిస్తున్నాం. మీకు మీరు పిచ్చి వేషాలు వేస్తే రిపీటెడ్గా చెప్తున్నాం, మీరు మాట్లాడితే మీరు హత్యా రాజకీయాలు చేయగలం అనుకుంటున్నాను. మీరు ఈరోజున పొద్దున కూడా నేను న్యూస్లో చూస్తూ ఉన్నాను, అనంతపురం చెందిన ఎమ్మెల్యే ఎవరు ఒక తమ్ముడు సోదరుడు అని, మేము హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే ఏదో ఒక క్రిమినల్లో ఒక హంతకుడు ఆయన ద్వారా మేము చేయించేసేయగలం. నాకు అర్థం కాలేదు, మీరు వైసీపీ పార్టీనా వైసీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా, ఉగ్రవాదుల సంస్థ అది, ఏం మాట్లాడుతున్నారా మీరు? సజ్జలు గారు ఏం మాట్లాడుతున్నారు? ఒకవైపు ఇప్పటం గ్రామాలు ఇల్లు కుల్పిస్తాం, లేదంటే మేము హత్యా రాజకీయాలు చేయలేక అంటాం, ఏం మాట్లాడుతున్నారా మీరు అందరూ? ఇదే మీరు ఇచ్చేది ప్రభుత్వాలకు మీరు ఇచ్చే సలహాలు? మీరు మేమంతా చేతులు బుర్చు కూర్చున్నాము, మేము చేత కాదనుకున్నారా? మాకు బెదిరిస్తారంటే మీరు అందరినీ మా వాళ్ళందరినీ ఎవరు మాకు అండగా నిలబడకూడదు, బెదిరించేస్తారు. ఒక మాట మేము మా వాళ్ళకి ఎవరు రాకూడదా మాకు? అంటే రాజకీయం మీరే చేయాలా, మేము చేయకూడదా? మీకేనా సాధ్యం, మాకు సాధ్యం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రాజకీయానికి పెట్టి పుట్టాలా? మేము చేయలేమా రాజకీయం? మా వల్ల కాదా? చేసి చూపిస్తాం. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు?